బింబిసార టూ లో లేరండి, నేను ఎక్కడ కమిట్ నేను ఎక్కడ చెప్పలేదు కూడా. ప్రాబ్లమ్ మీ ఊహాగానం అయి ఉండొచ్చు. బింబిసార టూ అనే కథ మేము ముందే చేసుకున్నాం. యాక్చువల్లీ బింబిసార కథ రాసేటప్పుడే బింబిసార వన్ అండ్ టూ దేవర్ రెడీ. కానీ ఎవ్రీ హీరో హ్యాస్ దేర్ ఓన్ బడ్జెట్. యూనో ఈరోజు నాకు బడ్జెట్ ఉంటుంది, నా రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి తీసేస్తే ఏ పార్టీకి న్యాయం జరగదండి, ఏ పార్టీకి న్యాయం జరగదు. కాబట్టి మేము కాషియస్ కాల్ తీసుకున్నాం, వద్దు, మనకు ఉన్న బడ్జెట్ ఏదైతే అది ఉందో ఫస్ట్ పార్టీ పెట్టండి, గ్రాండ్గా చూపిద్దాం. అది రేపు జనాలు నచ్చితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది బింబిసార పార్ట్ టూ ఎప్పుడు ఉంటుంది, మా బడ్జెట్ స్కోప్ పెరుగుద్ది అండ్ మేము ఇంకా బాగా విజువల్ గ్రాండెడ్నెస్ ఇంకొక లెవెల్లో ఇస్తాం. సో అందుకని బింబిసార పార్ట్ టూ విల్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ పార్ట్ వన్ రిలీజ్. పార్ట్ టూ కా అండి? లేదండి, ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే మేము ఆలోచనలు లేవు, ప్రస్తుతానికి లేదండి. అది ఊహాగానాలు అందరూ ఎన్నో ఊహలు మన దానికి ఎప్పుడంటే కథని అంటే నా విషయం నా పర్సనల్గా వచ్చేటప్పటికి నేను కథ చూసినప్పుడు కథగానే చూస్తాను. నేనేమి దాని డీవియేషన్ ఉంటే బాగుంటుందని నేను ఎప్పుడు ఆలోచించుకోను. సో ఎస్, బట్ ఇంకొకటి కూడా చెప్తున్నా, బింబిసార పార్ట్ టూతో ఆపాదని నాకు లేదు, నాకైతే లేదు, మా డైరెక్టర్కి మా దర్శకులకి లేదు, మా టీం మొత్తానికి లేదు. ఎందుకంటే ఇది ఒక ఫ్రాంచైజీలా చేద్దామని. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ ఉంటుంది, ముందు కథ ఒకటి వేరు ఉంటుంది, దాని తర్వాత. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కథలో ఎవరో డాక్టర్ స్ట్రేంజ్ వచ్చాడని, లేకపోతే థార్ వచ్చిందని, ఇలా మల్టీవర్స్ చేయొచ్చు దాన్ని. సో బింబిసార అనేది టైం ట్రావెల్ బేస్ ఫిల్మ్. అది టైం ట్రావెల్ ఎక్కడికైనా చేయొచ్చు కదండి. ఆ టైం ట్రావెల్ చేసినప్పుడు అక్కడ గొప్ప హీరో క్యారెక్టర్ ఉండొచ్చుగా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దట్ ఆర్ దేర్. సో దాని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం.